హాయ్ ఫ్రెండ్స్, మెసేజ్ ఆఫ్ ద మాస్టర్ 5వ భాగం మొదలు పెడదాం. ఈ వ్యవస్థ వాడటం ఒక చిత్రకారుడు ఒక అద్భుతమైన పెయింటింగ్ వేసినట్లు ఉంటుంది. చిత్రకారుడు పెయింటింగ్ వేయటం మొదలుపెట్టిన తర్వాత రోజంతా ఎన్ని పనులు వచ్చినా పెయింటింగ్ వేయటం ఆపి ఆ పనులు ముగించుకుని తిరిగి పెయింటింగ్ మీద శ్రద్ధ పెడతాడు. అలాగే మనం కూడా జీవితంలో ఒక లక్ష్యం మీద మనం మన మనసును కేంద్రీకృతం చేసిన తర్వాత మనకి ఎన్ని పనులు వచ్చినా వాటిని కంప్లీట్ చేసి తిరిగి మిగిలిన సమయమంతా మన లక్ష్యం మీద కేంద్రీకృతం చెయ్యాలి. ఉదాహరణకు, నేను నా పనివాడు నా ముందుకు రావాలనుకుంటే, నేను నా ఊహలో నేను ఈ గదిలో కూర్చుని ఉంటే నా పనివాడు నా ముందు నుంచుని నాతో మాట్లాడుతున్నట్లు నేను ఊహించుకుని వదిలేస్తాను. ఆ ఊహలో ఈ గదిలో ఉన్న వస్తువులతో పాటు అతను నా ముందు నుంచున్నట్లు చూస్తాను. అది ఎలా జరుగుతుందో వదిలేయండి, అతన్ని ఈ గదిలోకి ఎలా తీసుకురావాలో సృష్టి నిర్ణయిస్తుంది. నేను జీవితంలో ఐశ్వర్యవంతుడైనట్లు ఊహించాలంటే నా ఊహలో నా చుట్టూ అన్ని సంపన్నమైన వస్తువులతో నింపేసుకుంటాను. అంటే ఖరీదైన ఇళ్ళు, విలాసవంతమైన ఫర్నిచర్, బట్టలు, పెద్ద టీవీలు. అలాగే నా ఊహలో నా చుట్టూ ఉన్న వస్తువులన్నీ ఖరీదైనవిగా ఉంటాయి. కొత్తగా ఈ విద్య నేర్చుకునేవాళ్ళు కారు కావాలంటే కారు మోడల్, రంగు, ఇంటీరియర్స్ ఎలా ఉండాలి అన్ని క్షుణ్ణంగా నిర్ణయించుకుని ప్రతిరోజు ఆ కారులో ఇంటి నుండి బయలుదేరి ఆ కారులో ఆఫీస్కు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చినట్లు ప్రతిరోజు పడుకునే ముందు అలాగే లేచిన వెంటనే ఊహించి వదిలేయాలి. అలా ఊహించేటప్పుడు మీకు ఇష్టమైన కారు నడిపితే మీ మనసులో వచ్చే ఆనందం ఊహలో కూడా ఉండేటట్లు చూసుకోండి. మీరు సొంత ఇల్లు కావాలనుకుంటే అలాంటి ఇల్లు ఎలా ఉండాలి, ప్రతి గది ఎలా ఉండాలో ముందుగా నిర్ణయించుకుని ఊహలో మీరు మీ ఇంట్లో ప్రతి గది తిరిగినట్లు ప్రతిరోజు చూడాలి. అలాగే మీరు అనుకునే ఇల్లు లాంటి ఫోటో వెతికి మీరు రోజు చూసే ప్రదేశంలో అతికించండి. మీరు ఆ ఫోటోని ప్రతిరోజు చూస్తూ ఉంటే మీ కోరిక ఇంకా వేగంగా తీరటానికి అది సహాయపడుతుంది. ఇప్పుడు నేను ప్రతిరోజు తగ్గుతున్న మీ జీవశక్తిని వృద్ధి చేసుకోవడానికి మీ కొన్ని పదాలు ఇస్తాను. కాన్సన్ట్రేషన్, పీస్, పాయిస్, హార్మనీ, గుడ్విల్, నాన్ రెసిస్టెన్స్, జస్టిస్, ఫ్రీడమ్, గైడెన్స్, విజ్డమ్, అండర్స్టాండింగ్, ఇన్స్పిరేషన్, ఇంటెలిజెన్స్, మెమరీ, లా అండ్ ఆర్డర్, ఫెయిత్, కాన్ఫిడెన్స్, స్పిరిట్, హెల్త్, స్ట్రెంగ్త్, ఎనర్జీ, యాక్టివిటీ, వైటాలిటీ, పవర్, లైఫ్, యూత్, సక్సెస్, హ్యాపీనెస్, ఎలర్ట్నెస్, రిసోర్స్ఫుల్నెస్, పెర్సిస్టెన్స్, పర్పస్, అచీవ్మెంట్, మాస్టరీ, డామినియన్. ప్రతిరోజు సాయంత్రం మీ పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటికి చేరిన తర్వాత మీరు రోజుకు ఒక గంట గాని అరగంట గాని ఏకాంతంగా కూర్చుని పైన చెప్పిన పదాలను ఒక్కొక్క పదం తీసుకుని వాటితో మీకున్న రిలేషన్ని నెమరు వేసుకోండి. అంటే ఉదాహరణకు కాన్సన్ట్రేషన్ అనే పదం తీసుకుంటే మీరు నాకు ప్రతి పనిలోనూ కాన్సన్ట్రేషన్ ఉంటుంది వంటివి ఆలోచించాలి. అలా ప్రతి పదం గురించి మీరు పాజిటివ్గా చెప్పాలి. ఇలా ఈ పదాలని మన జీవితంలో ఉన్నాయని ఆలోచించి వదిలేయాలి. ఐఆమ్ పవర్, ఐఆమ్ హ్యాపీ లాగా ఆలోచించి వాటి గురించి వదిలేయండి. ఈ పదాల గురించి ఆలోచించడం ద్వారా ఆ పదాలు మనకు సంబంధం లేకుండానే మన జీవశక్తిని వృద్ధి చేయటానికి ఉపయోగపడతాయి. సృష్టిని శాసించే ఈ శాసనం చాలా శక్తివంతమైనది. మీరు ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని స్థిరంగా మనసులో పట్టి ఉంచి ప్రతిరోజు మీ లక్ష్యానికి పోషణ ఇస్తూ ఉంటే సరిపోతుంది. ఈ విధానం వాడిన తర్వాత మీరు లక్ష్యాన్ని సాధించడానికి డబ్బు గాని, మీ మిత్రులు బంధువులు గాని, సహాయం చేసే వ్యక్తులు గాని, పరిస్థితులు గాని అవసరం లేదు. మీ లక్ష్యం ఎవరూ ఊహించని విధంగా జీవితంలోకి అత్యంత సునాయాసంగా మీ లక్ష్యాన్ని మీరు సాధించగలుగుతారు. మీరు బ్యాంకర్ అయినా, క్లర్క్ అయినా, శ్రామికుడైనా, చదువుకున్నవారైనా, చదువుకోని వారైనా సరే, మీ ఆర్థిక స్థితులు ఏమైనా సరే, మీ లక్ష్యాల్ని సాధించవచ్చు. మీరు ప్రతి నెల మీ సంపాదనలో వృద్ధి గాని, పదోన్నతి గాని, సొంత ఇల్లు, కారు, బైక్, ఇలా మీ లక్ష్యాన్ని ఏదైనా సరే సాధించటం సాధ్యం.
మీరు జీవితంలో పెట్టుకున్న లక్ష్యాన్ని నెరవేరిన తర్వాత లక్ష్యాన్ని వెంటనే మనసులో నిలుపుకోవాలి. ఎందుకంటే ఔటర్ మైండ్ తో ఉన్న చిక్కే ఇది. ఔటర్ మైండ్ పనిచేయటానికి ఇష్టపడదు, తప్పించుకోవటానికి 100 సాకులు చెప్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇంతగా పనిచేసి అలసిపోయాం, కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత రెట్టింపు ఉత్సాహంతో కొత్త లక్ష్యాన్ని పెట్టుకుందాం వంటి మాటలు చెప్పి మనను పక్కదోవ పట్టిస్తుంది. ఆ మాటలు విని సరే అని మనం అంటే మనం తర్వాత లక్ష్యం మీద పనిచేయటానికి మనకు చాలా సమయం పట్టి మనని జీవితంలో వెనక్కి దోసేస్తుంది. ఏ విధంగా అయితే ఒక విత్తనం భూమిలో నాటితే మొక్క పుట్టి పెరిగి పెద్ద వృక్షమై తిరిగి ఫలం ఇస్తుంది, ఆ ఫలంలో విత్తనం తిరిగి భూమిలో నాటితే తిరిగి మహావృక్షం అవుతుంది. ఎలాగైతే ఈ వ్యవస్థ సైకిల్ జరుగుతూనే ఉంటుందో అలాగే ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం, ఆ లక్ష్యానికి కావలసిన పోషణ ప్రసాదిస్తూ ఆ లక్ష్యం నెరవేరిన తర్వాత మరొక లక్ష్యాన్ని మనసులో నిలుపుకోవడం, దాని పోషణ చూసుకోవడం జరుగుతూనే ఉండాలి. మీరు భూమిలో విత్తనం నాటారు, మీరు ప్రతిరోజు విత్తనంలో నుండి మొక్క పుట్టిందో లేదో ప్రతిరోజు మట్టి తవ్వి చూడము కదా. మనం విత్తనం భూమిలో నాటిన తర్వాత ప్రతిరోజు నీళ్లు పోసి వదిలేస్తాము. ఒక్కొక్క విత్తనం నుండి మొక్క పుట్టడానికి పట్టే సమయం వేరుగా ఉంటుందని మొక్క వచ్చే వరకు రోజూ నీళ్లు పోసి వదిలేస్తాము. అలాగే మన మనసులో ఒక లక్ష్యాన్ని నాటిన తర్వాత ప్రతిరోజు ఆ ఆలోచనకు పోషణ కలిగించి వదిలేయాలి. కానీ ఇంకా లక్ష్యం ఎందుకు సాధించలేదు, ఎప్పుడు అనుకున్నది సాధిస్తాం అని అనవసరమైన విశ్లేషణ చేసి ఆ లక్ష్యాన్ని పతనం చేయకూడదు. ఆ లక్ష్యానికి కావలసిన పోషణ ఇచ్చి వదిలేయాలి. ఇక దాని గురించి తిరిగి ఆలోచించవద్దు. సృష్టిని శాసించే ఈ శాసనం మీరు ఊహించని దారుల్లో మీ లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతుంది. ఈ విధానం మొత్తం ఒకసారి చూద్దాం. మనిషి మేధస్సులో విషయాలు చిత్రాలు ఆలోచనలుగా ఉంటాయి. ఇలా మేధస్సులో పట్టి ఉంచిన ఆలోచనలు చిత్రాలు జీవితంలో జరిగి తీరుతాయి. మన మేధస్సులో ఉన్న ఆలోచనలకు విరుద్ధమైన ఆలోచనలను మన మేధస్సులో నెమరవేస్తే మనం అనుకున్న ఆలోచనలు నిజం కావు. ఒక లక్ష్యాన్ని ఔటర్ మైండ్లో దృఢంగా పంచేంద్రియాలతో పట్టి ఉంచితే ఇన్నర్ మైండ్ ఆ విషయాన్ని నిజం చేస్తుంది. మన ఔటర్ మైండ్ ప్రతిరోజు జరిగేవి, చూసే విషయాలు, వినే విషయాల గురించి సమాచారం ఇన్నర్ మైండ్కి పంపిస్తుంది. ఆ సమాచారం ఆధారంగా ఇన్నర్ మైండ్ మనం చూసే విషయాలను, ఆలోచనలను మన జీవితంలోకి తీసుకువస్తుంది. మనం జీవితంలో సాధించాలనుకున్న ఆలోచన అది జరిగే వరకు మనసులో నిలకడగా ఉంచి పోషణ ఇస్తూ ఉంటే ఆ విషయం జరిగి తీరుతుంది. ఈ విధానంలో ముఖ్యమైనది సీక్రెటివ్నెస్. మన లక్ష్యం గురించి కానీ ఏం చేస్తున్నాం అనే దాని గురించి కానీ ఎవరితోనూ చర్చించకూడదు. ప్రతిరోజు పనులన్నీ ముగించుకున్న తర్వాత పైన చెప్పిన పదాల గురించి ఆలోచించి వదిలేయడానికి సమయం కేటాయించాలి. పరిస్థితులు ఎలా మారుతున్నాయి, ఇది జరుగుతుందో లేదో అనే విషయాలు విశ్లేషించక మనం లక్ష్యాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. దానికి కావలసిన పోషణ ఇచ్చి వదిలేయాలి. సృష్టి సరైన సమయంలో మన లక్ష్యాన్ని మనకు చేరవేస్తుందని గుర్తించాలి. ఈ వ్యవస్థ మంచిదో కాదో, శక్తివంతమైందో కాదో, పనిచేస్తుందో లేదో అనే విశ్లేషణలు వదిలి లక్ష్యాన్ని అంటిపెట్టుకుని ఆ లక్ష్యానికి విరుద్ధమైన విశ్లేషణ చేయకుండా వదిలేస్తే మనిషి జీవితంలో ఖచ్చితంగా అనుకున్నవన్నీ సాధిస్తాడు. ఈ వ్యవస్థ వాడి చూడండి, మీకే తెలుస్తుంది. జీవితంలో ఏదైనా సాధించవచ్చు, కానీ సాధించే విధానం ఇప్పుడు చాలామంది చెబుతున్నట్లు అంత సులువు కాదు. ఒక విషయాన్ని 9 రోజులు అనుకోండి, అయిపోతుంది, రోజుకు 2 సార్లు అంటే చాలు అని సులువైన విధానాలు చెప్తున్నారు. ఏది సరైన విధానమో మీరే ఆలోచించండి. బాయ్ ఫ్రెండ్స్.